हाय फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट अंजलि ब्लॉग्स अंदर एला उन्नारंडी बहुत नेनु तप्पकुंडा कामेंट सेक्शन लो कामेंट चेयंडी ओके ना फ्रेंड्स नेनैते बहुत ईरोजु मैटर एंटंटे मनकेंतो इष्टमैन प्रति ओक्करिकी इष्टमे उंटुंदंडी पालक पनीर अनेदी नेनु रेडी चेयबोतुन्नानन्नमाट पालकूर पालक पनीर रोटीस सूपर गा उंटुंदी मनंदर की चाला इष्टमंडी ओके ना इप्पुडु एला रेडी चेद्दामो चूसे मुंदु एमेम इंग्रीडियंट्स कावालो चूद्दाम ओके ना चूडंडी ఒక ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ ఒక రెండు చిన్న సైజ్ టమాటోలని కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర చూడండి ఒక నాలుగు కట్టలు పాలకూరని నేను కట్ చేసి పెట్టానన్నమాట ముందల కాడలు మొత్తం ఓకేనా ఇప్పుడు ఎలా రెడీ చేద్దామో మనం చూసేద్దాం చూడండి ముందుగానే స్టవ్ పైన వాటర్ పెట్టేసాను బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరిగే వాటర్ లో మనం ఈ పాలకూరని వేసేసుకోవాలన్నమాట ఒక 3 నిమిషస్ అలా కలిపేసుకుంటూ ఉండాలి 3 నిమిషస్ అలా వేడి నీళ్ళలో పెట్టాలన్నమాట ఎందుకంటే వీటిలో క్రిములు ఏమైనా ఉంటే వేడి నీళ్ళలో పెట్టడం వల్ల చనిపోతాయన్నమాట ఇలా ఒక 2 నిమిషస్ పెట్టిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఈ పాలకూర మొత్తం మనం అప్పుడే మిక్సీ బౌల్ లో వేసుకోవద్దండి వేడి నీళ్ళలో నుంచి తీసిన వెంటనే వేస్తే పాలకూర అనేది కలర్ మారిపోతుంది దాని కోసం మనం ముందుగా కూల్ వాటర్ లో వేసుకోవాలన్నమాట చల్ల వాటర్ లో చూడండి ఇలా మొత్తం కూల్ వాటర్ లోకి వేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని మిక్సీ బౌల్ లోకి వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొత్తిమీర ఇప్పుడు వీటిని మనం కొద్దిగా వాటర్ వేసి మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా పేస్ట్ చేసుకొని మనం దీని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని స్టవ్ పైన పెట్టేస్తున్నాను చూడండి స్టవ్ అయితే ఆన్ చేశాను చూడండి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసాను ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి ఓకేనా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట చూడండి బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చేసారు ఉల్లిపాయలు ఇప్పుడు ఇందులో మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి टमाटो मुखल कार मैं बाग उन्मा टमाटो उड़कों मुझे साल्टा सूपर का उड़को साल्टेद वाल చూడండి ఇప్రైతే నేను ఓపెన్ చేస్తున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఇలా టమాటా ముక్కల్ని మగ్గనియాలన్నమాట చూడండి ఆల్మోస్ట్ ఇలా టమాటా ముక్కలు అనేది మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలపాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా తీసుకుంటే చాలా బాగుంటుందండి పన్నీర్ లోకి
పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్స్ చేసుకుందాం బాగా చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి చేసుకొని ఒక కొద్దిగా ఆయిల్ బయటికి వచ్చేదాకా మనం మూత పెట్టేసుకుందాం చూడండి ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరని వేసేసుకుందాం మొత్తం పాలకూర ఇందులో వేసేసుకోవాలి ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఇలా మొత్తం తీసుకొని ఇలా కలిపేసుకోవాలి ఒకసారి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాడ్ చేద్దాం ఘీ వేసుకోవడం వల్ల పన్నీర్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఒక 2 నిమిషాలు అలా ఉడకాలి మధ్యలో అయితే మాకు ఇట్ వచ్చాడన్నమాట తను రావడం వల్ల తన సౌండ్ కూడా ఇంకా చూడండి ఉడికిపోయింది చాలా మస్తుగా చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాం నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి పన్నీర్ అనేది తక్కువగా వచ్చిందండి చూడండి పన్నీర్ వేసిన తర్వాత మామూలుగా కలపాలి ఎక్కువ కలపొద్దండి విరిగిపోతుంది ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉడకనిద్దాం మనం ఇప్పుడు ఉప్పు అయిందో లేదో చూద్దామండి కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది కొద్దిగా వేసేసుకుందాం ఓకే అండి క్రీమ్ వేసేసుకోవాలి క్రీమ్ వేయడం వల్ల టేస్టీగా ఉంటుందన్నమాట పన్నీర్ అనేది పన్నీర్ అనేది మనకైతే ఆల్మోస్ట్ గా రెడీ అయిపోయిందండి చూడండి ఇలా ఆయిల్ కొద్దిగా పైన తేలిన తర్వాత ఇక ఆఫ్ చేసేసుకుందాం ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం చూడండి పన్నీర్ కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒక ప్లేట్లోకి అయితే నేను తీసేసుకున్నాను పాలకూర పన్నీరు ఇలా మనం ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట ఈజీ అండ్ టేస్టీగా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ అయితే కొట్టండి అబ్బా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు ఈ పాలక్ పన్నీర్ని మనం రోటీలో పెట్టేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి నేను పన్నీర్ కోసం రోటీ కూడా ప్రిపేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ తినేటప్పుడు మీకు చూపిస్తాను ఓకేనా పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది చపాతీలు కూడా ప్రిపేర్ చేశాను తిని టేస్ట్ చెప్తాను ఎలా ఉందో ఈజీగా మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే కొద్దిగా కారం ఎక్కువైంది కానీ మనం హోటల్లో ఎలా చేసుకుంటామో అలానే ఉంది సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీ ఇంట్లో ఖచ్చితంగా తయారు చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకేనా బాయ్